జిత్నీ అబాది ఉత్నా హక్ ఎంత జనాభా ఉంటే అన్ని హక్కులు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ నినాదం మారుమోగుతోంది ప్రత్యేకంగా కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అస్త్రంగా కులగణన అనే అంశాన్నే తీసుకొస్తోంది బీహార్ కులగణన తర్వాత ఇప్పుడు దేశ రాజకీయాలు కులం వాటితో పార్టీలకు కలిగే ప్రయోజనాల చుట్టే తిరుగుతుంది అటు అన్ని వర్గాల వారిని ఆదుకోవడం అభివృద్ధి పరచడమే తమ ధ్యేయమని చెబుతున్న భాజపా ఈ విషయంలో తటస్థ వైఖరిని కనబరుస్తోంది కానీ బీసీ ఓట్లను ఎలాగైనా దక్కించుకోవాలంటే ఇదే కీలకమని ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు ఇప్పుడు కులగణన అనే అంశంపై ఫోకస్ చేశాయి పరిస్థితులను బట్టి చూస్తే రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇదే ప్రధాన ఎన్నికల హామీ కానుంది మరి కాంగ్రెస్ కులగణన స్టాండ్ తీసుకోవడం వెనుకున్న ఎన్నికల రహస్యమేంటి భాజపా కులగణన విషయంపై నోరు కారణం కారణమేంటి మరి దీన్ని ప్రజలు అంగీకరిస్తారా కులగణన అనేది ఓట్లు రాలుస్తుందా ఇప్పుడు చూద్దాం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది సార్వత్రిక ఎన్నికలకు అసలైన సెమీఫైనల్ గా భావించే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇప్పటికే ఎన్నికల ప్రచారాల్లో అనేక హామీలు ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పార్టీలు పడ్డాయి కానీ ఒక హామీ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది అదే కులగణన బీహార్ ప్రభుత్వం చేసిన ఈ కులగణన ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధాన అస్త్రంగా మారింది జిత్నీ అబాది ఉత్నా హక్ అనే నినాదంతో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తోంది ఏ రాష్ట్రంలో సభ నిర్వహించినా ఓబీసీ ఎస్సీ ఎస్టీల జనాభా ఎంత ఉందో తెలిస్తేనే వారికి ఆ మేరకు సంపద పంచే అవకాశం ఉంటుంది బీహార్ తరహాలోనే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి కుల గణాంకాలు దేశానికి ఎక్స్రేలా పనిచేస్తాయని రాహుల్ గాంధీ ప్రజల్లోకి వెళుతున్నారు ఇండియా కూటమిలో భాగమైన బీహార్ ప్రభుత్వం ఇటీవలే కులగణనను విడుదల చేసింది నివేదిక ప్రకారం బీసీ ఈబీసీ ఎస్సీ ఎస్టీలు ఆ రాష్ట్రంలో ఎనభై నాలుగు శాతం జనరల్ విభాగం వారు పదహారు శాతం వరకు ఉన్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు ప్రవేశాల్లో ఓబీసీలకు కేటాయించింది ఇరవై ఏడు శాతమే ఎస్సీ ఎస్టీలకు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతంతో పాటు ఈడబ్ల్యూఎస్కి కి పది శాతం రిజర్వ్ చేశారు అయితే జనాభాలో అధికంగా ఉన్న ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నది వీరి ప్రధాన వాదన ప్రస్తుతం ఇదే వాదనని కాంగ్రెస్ కూడా తన ప్రచార అస్త్రంగా మార్చుకుంది మొదటి నుంచి కులగణనపై సానుకూలంగా స్పందిస్తోన్న కాంగ్రెస్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలంటే ప్రజల్లో చెరగని ముద్ర వేయాలి అందుకు అవసరమున్న అన్ని దారులు వెతుకుతున్నారు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు అందులో భాగంగానే ఇండియా కూటమిని ఒక్క తాటిపైకి చేర్చి భాజపాను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ప్రస్తుత కులగణనకు మమతా బెనర్జీ మినహా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది కర్ణాటకలో బీసీలకు అధిక సీట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు అదే ఫార్ములా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే బీసీ బంధు సానుభూతితో ఎలాగైనా బయటపడతామనే ఆలోచనలో ఆ పార్టీ ఉంది మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలు రేపు జరగబోయేటువంటి ఇరవై నాలుగుకి ఫైనల్ గా ఈ ఎన్నికలు భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణాన్ని భుజాన వేసుకోవడం వెనుక రాజకీయ మర్మం ప్రత్యక్షంగా కనబడుతుంది ఏంటంటే యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలే పక్షాన వస్తే తప్పితే ఎటువంటి పరిస్థితులు అయినా సరే మనం ఏది సాధించలేము అనే ఒక నిజాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్నది అలాగే కొన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు అనేక రకాల స్కీములు ప్రవేశపెట్టామంటున్నటువంటి బీజేపీ మరి కులగణన గురించి మాట్లాడకపోవడం రాజకీయంగా తప్పనిసరిగా బీజేపీకి నష్టం చేకూరుస్తే ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క తెలంగాణ మినహాయిస్తే అన్ని రాష్ట్రాల్లో భాజపా కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది ఈ సందర్భంలో తెలంగాణ మినహాయించినా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపొందాలంటే ప్రజల్లో ఒక బలమైన ముద్ర వేయాలి అందుకు ఎలాంటి హామీలు ఇచ్చినా ప్రతిపక్షాలు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ వారు కూడా హామీలు ఇస్తారు కానీ దేశంలో అధికంగా ఉన్న బీసీలను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలి దానికి ఎన్ని హామీలు ఇచ్చినా సరిపోవు అందుకే దేశంలో ఎప్పటి నుంచో కులగణన అనేది దీనికి సరైన మార్గమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది అందుకు బలం చేకూర్చేలా బీహార్ ప్రభుత్వం ఆ రాష్ట్ర కులెక్కలు విడుదల చేసి అందరిలో అంచనాలను పెంచింది అలా బీహార్కు సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు అంటూ కాంగ్రెస్ కూడా భాజపాను ఇరుకున పెట్టేందుకు కులగణనను తెరపైకి తీసుకొచ్చింది దీనిని సాధ్యమైనంత మేర సంస్థాగతంగా తీసుకువెళ్లి దీనికి సంబంధించిన లాభాలు కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తోంది తన వ్యూహాలకు పదులు పెడుతూ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మరో నిర్ణయాన్ని అమలు చేస్తోంది ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం టిక్కెట్లు ఓబీసీలకే ఇస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు ప్రకటించారు దానికి అదనంగా ప్రభుత్వ పరంగా ఉన్న అన్ని అవకాశాల్లో ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు అలానే పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఉన్న అడ్డంకులు తొలగించి అక్కడ కూడా ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు జరిగేలా చూస్తామని మేనిఫెస్టోలోనే పేర్కొన్నారు ఇక్కడ ఫలితాలను బట్టి కాంగ్రెస్ ఇవే హామీలను తరువాత దేశవ్యాప్తం చేయనుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దేశంలో కులగణన చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బ్రిటిష్ కాలంలో జరిగిన జనాభా లెక్కలు తప్ప ఇప్పటి వరకు కులాల లెక్కలు లేవు మండల కమిషన్ పలు సిఫార్సులు కూడా ఈ లెక్కలపై ఆధారపడినవే దీని ప్రకారం చూస్తే యాభై రెండు శాతం బీసీలు దేశంలో ఉన్నట్లు తెలుస్తోంది కానీ ప్రస్తుతం ఈ సంఖ్య మరింతగా మరింత పెరిగింది రెండు వేల పదకొండులో జనాభా లెక్కలు జరిగినా కులాల లెక్కలు మాత్రం బయటకు రాలేదు నాడు అధికారంలోకి వచ్చిన భాజపా వచ్చే జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటించారు కరోనా కారణంగా పలుసార్లు జనాభా లెక్కలు వాయిదా పడుతూ ఇప్పటి వరకు జరగలేదు తరువాత కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ రాబోయే రోజుల్లో కులగణన చేపట్టబోయే అవకాశమే లేదని స్పష్టం చేశారు అందుకే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎలాగైనా ఈ వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకు భాజపాను ఇరుకుల పెట్టాలని చూస్తోంది ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు బీసీలో చైతన్యం వచ్చింది ప్రతి ఒక్కరు ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా బీసీలో వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా జంతువులకు కూడా లెక్కలున్నాయి గాని జనాభా లెక్కలు లేవు కాబట్టి బీసీలో చైతన్యం ఎక్కువైంది ప్రతి ఒక్కరు ఇది చేయకపోతే వాళ్ళు రాజ్యాధికారానికి దూరం అవుతాం అనుకుంటున్నారు ఇదే ఒక రాంబాణంగా ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తామంటా ఉంది గతంలో రాజ్నాథ్ సింగ్ గారు పదిహేడు రెండు వేల పదిహేడులో పార్లమెంట్ లో ఆయన చెప్పారు రెండు వేల ఇరవై ఒకటిలో బీసీల కుల జనగణన మేము చేస్తామని చెప్పడం జరిగింది ఈ యొక్క కుల జనగణన ఇరవై ఒకటిలో జరగకపోవటం వల్ల మళ్ళీ వాళ్ళు దా నినాదాన్నే పూర్తిగా వదిలేశారు కాంగ్రెస్ దేశవ్యాప్త కులగణన నినాదం తీసుకోవడం వెనుక దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా కనిపిస్తున్నాయి ఒకప్పుడు అగ్ర కులాలతో పాటు ఓబీసీలు భాజపా వరుస విజయాలకు కృషి చేశారు కానీ ఇప్పుడు కులం కేంద్రంగా నడుస్తోన్న రాజకీయాల్లో తమ వైఖరేంటో స్పష్టంగా చెప్పని కమలం పార్టీ ప్రజల్లోకి ఎలా వెళ్లాలో అర్థం కాని పరిస్థితి ఎప్పుడో అరవై ఏళ్ల క్రితం చేపట్టిన కులగణన కాకుండా ఇప్పుడు కొత్తగా చేపట్టి ఏ వర్గం వారు ఎక్కువగా ఉన్నారో వారికే సరైన పథకాలు రిజర్వేషన్లు కల్పించాలన్న వాదన బలంగా వినిపిస్తోంది దీనికంతటికీ ఒక శాస్త్రీయమైన డేటా కావాలి అప్పుడే కులగణనపై జరుగుతున్న వివాదం ముగుస్తుంది కానీ భాజపా అందుకు ఏ మేరకు ముందుకు వస్తుందో చూడాలి రెండు వేల పంతొమ్మిది లేదా నుంచి కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారండి మేము అందరినీ ఒకేలాగా చూస్తాం అందరికీ కూడా మేము ఫలాలను అందిస్తాం ఇంకా మిగతా ఏవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తామనే నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సో ఈ నినాదం వల్ల ప్రజలు ఐక్యం అవుతున్నారు మనమందరం భారతీయులైనటువంటి భావన తీసుకురావటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది ఇలాంటి దశలో కులగణను తీసుకున్నప్పుడు దీన్ని ఎలా స్పందించాలి ఇప్పుడే స్పందించాలా రాజకీయంగా ఏం చేస్తే ఈ స్పందన జాగ్రత్తగా మనం చేయాలనేటువంటి మీమాంసలో ప్రస్తుతానికి బీజేపీ ఉందండి సో కులగణ అనేటువంటిది పుంజుకొని ఈ ఎన్నికల్లో నిజంగా సత్ఫలితాలు ఇస్తుందా అనేటువంటిది చూసిన తర్వాత కానీ బహుశా బీజేపీ తన స్పష్టమైన వైఖరిని బయటికి తెలియకపోవచ్చు ఒకవేళ కేంద్రం కులగణన చేపడితే భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ప్రధానంగా ఇది ఆ పార్టీకి నష్టం చేసే అవకాశం కూడా లేకపోలేదని అంతర్గతంగా చర్చ జరుగుతుంది దీనికి చెక్ పెట్టేలా భాజపా ముందున్న చర్యలను పరిశీలిస్తే రాబోయే రోజుల్లో బీసీలకు పెద్దపీట వేస్తూ పథకాలు తీసుకురావడం అలాగే బీసీలకు చట్టసభల్లో ఎలాగైనా ప్రాతినిధ్యం పెంచేలా చూడటం అయితే ఇది ఇంచుమించుగా కులగణనతోనే సమానమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు కనీసం దీంతోనైనా పార్టీకి కులగణనతో జరుగుతున్న నష్టం పోడ్చాలని వారు సూచిస్తున్నారు అలాగే చిన్న బీసీ కులాలను ఎలాగైనా ఒక్కతాటిపైకి తెచ్చి వారిని మచ్చిక చేసుకునే పనిని భాజపా ఎప్పటినుంచో ప్రారంభించింది దీనిని ఆయా రాష్ట్రాల సీనియర్ నాయకులకు అప్పగించింది రానున్న సార్వత్రిక ఎన్నికలలోపు ఈ అంశంపై ప్రజలకు ఒక స్పష్టతనిస్తే ఆ పార్టీకి కొంతైనా మేలు కుల గణన ఓట్లు రాలిస్తుంది అనే పదానికి నేను పూర్తిగా ఏకీభవించను కానీ పంతొమ్మిది వందల యాభై రెండు ఎలక్షన్స్ నుంచి తొంభై ఎలక్షన్స్ వరకు చూసుకుంటే కులం మతం చాలా పెద్ద రోల్ ప్లే చేశాయి అయితే మతం అనేది ఇప్పటికీ కూడా కొంత ప్రభావితం చూపిస్తుంది కానీ వీటితో పాటుగా మరికొన్ని కొత్త అంశాలు వచ్చాయి ఉదాహరణకి ఈ పార్టీ మనకి ఏమి ఇస్తుంది ఈ పార్టీ మనకి ఎంత అమౌంట్ ఇస్తుంది లేదా ఈ పార్టీ ఏం సర్వీస్ చేస్తుంది అనేది కూడా గమనిస్తున్నారు ప్రజలు కానీ సెఫాలజిస్టులు ఏం చెప్తున్నారంటే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోనూ సెమీ అర్బన్ ప్రాంతంలోనూ ఇప్పటికీ కులం అనేది ఒక బలం ఉత్తమమైన విషయంగా మనం ప్రకటించుకోవచ్చు ఎందుకంటే అభ్యర్థిని నిలబెట్టడం దగ్గర నుంచి అక్కడ వచ్చే మానిఫెస్టో వరకు అన్నీ కూడా కులాల విషయంలో ఉంటుంది కాబట్టి మనం పూర్తిగా లేదు అని చెప్పలేము అలా బలంగా ఉందని చెప్పలేము కొంతవరకు కులం యొక్క ప్రభావం ఉంటుందని చెప్పవచ్చు చివరిగా కులగణన విషయంలో మరో ప్రధాన సవాల్ కూడా ఉంది యాభై శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది అయినా రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన భాజపా ప్రభుత్వం ప్రస్తుతం కులగణనకు ఎందుకు వెనుకాడుతోందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇలా అనేక ఒత్తిళ్లు భిన్నాభిప్రాయాలు వెరసి భాజపా నెత్తిపై కుంపటిలా కులగణన అనేది ఉంది ఇది కాదన్నట్లు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తాము గెలిస్తే ఎలాగైనా కుల ప్రాతిపదికన లెక్కలు తీసి అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ ప్రజల్లోకి తమ వాదన బలంగా తీసుకువెళ్తోంది ఒకవేళ వారు అనుకున్నదే చేయాలంటే క్షేత్రస్థాయి ప్రణాళికలు రూపొందించి తగిన నిధులు కేటాయిస్తేనే అది సాధ్యపడుతుంది అయితే అది అవుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది కానీ ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి సమ్మతించడంతో కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం ఇదేనని స్పష్టంగా చెప్పింది దీంతో ఇప్పుడు భాజపా వంతొచ్చింది కులగణనపై వారి విధానాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం తప్పనిసరైంది రానున్న రోజుల్లో కమలనాథులు ఈ సవాల్ను ఎలా అధిగమిస్తారో చూడాలి మరి మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం